తెలుగు రాష్ట్రాల్లో బహుశా అన్న అనే పదం ఎన్టీఆర్ ని చూసిన తర్వాతే పుట్టి ఉంటుందని పొదలకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని స్థానిక పంచాయతీ బస్టాండ్లో తెలుగు వారి ఆత్మ గౌరవ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి తెలుగు తమ్ముళ్లు ఒకరికొకరు పంచిపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు మండలాధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణాధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆది దైవం నట సార్వభౌముడు రంగ రాజకీయ రంగంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా పొదలకూరు మండలంలోని పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రీతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పొదలకూరులో శత జయంతి ఉత్సవాలు ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సంక్షేమ కార్యక్రమాలకి నిదర్శనం అన్న నందమూరి తారక రామారావు. ఎన్ని నాళ్ళకైనా అన్న యొక్క ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ రాష్ట్రాల్లో ఈ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో కూడా ఎన్నో అమలు చేస్తున్నారు. ఈరోజు మహిళలకు హక్కు ఆస్తుల హక్కు కల్పించడంలో కానీ పేదలకు కూడు గూడు గుడ్డ అంటే పక్కా ఇల్లు సంబంధించినటువంటి తీసుకురావడంలో కానీ 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని తీసుకురావడంలో కానీ ఇవన్నీ నందమూరి తారక రామారావు ఆయన దైవాంత సంబూతుడైనటువంటి ఆయన మెదడులో నుంచి వచ్చినటువంటి ఆలోచనలు ఈరోజు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు సాగుతూ ఉన్నాయి. ఈరోజుకి అన్నగారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆయన అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీని ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించటం ఈరోజు పార్టీ ఈ రాష్ట్రంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా ఎనలేని కృషితో కార్యకర్తల యొక్క కష్టం కార్యకర్తల యొక్క మనోనిబ్బరంతో పార్టీ కొనసాగుతూ ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతి. వారందరి తరపున వెన్నంటి నిలబడే ఈ పార్టీని రానున్న ఎన్నికల్లో మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత నాయకుల మీద ప్రజల మీద కార్యకర్తల మీద ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మళ్ళీ రామరాజ్యం ఈ తెలుగు రాష్ట్రంలో రావాలంటే తెలుగుదేశం 2024లో జరగబోయే ఎన్నికల్లో సైకిల్కి అందరూ ఓటేయాలి. అన్నకి ఘనంగా శత జయంతి ఉత్సవాల్లో మనం నివాళులు అర్పించాలంటే అన్న స్థాపించిన తెలుగుదేశం పార్టీ నిర్వయంగా కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో మనందరం నాయకులు కానీ కార్యకర్తలు కానీ కష్టపడి పనిచేసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయడంకా మోగించే విధంగా మనందరం కలిసి కృషి చేయాలని అన్న యొక్క శత జయంతి ఉత్సవాలలో మనందరం దీక్షభూని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలను ఈరోజు పొదలకూరు మండలంలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాలకి పొదలకూరు మండలం నుంచి నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి జయప్రదం చేయడానికి ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.